आप तमाम नाजरीन का T9 टीवी न्यूज में खैर मकदम है। रुकन असेंबली आला वेंकटेश्वर रेड्डी का भोजपुर मंडल का दौरा, तामीराती कामों का मुआयना। देवरा कदरा हल्के रुकन असेंबली आला वेंकटेश्वर रेड्डी ने भोजपुर म्यूनसिपालिटी के नरसिंगापुर मौजे में डबल बेडरूम मकानात के तामीराती कामों का मुआयना किया। बाद अजा आला वेंकटेश्वर रेड्डी ने देवरा कदरा हल्के के भोजपुर म्यूनसिपालिटी के अहाते में सफाई के कारकुनों और बल्दिया में काम करने वाले लाइन मैनों को कपड़े तकसीम किए और इन्होंने अहदेदारों और अमला और इंजीनियर्स को हिदायत की कि तामीराती कामों को तेजी से मुकम्मल करें। इस मौके पर भोजपुर आइए देखते हैं T9 टीवी न्यूज के नुमाइंदे मिर्जा वसीम बेग की रिपोर्ट पेश है। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। దాంట్లో భాగంగా నడుస్తున్న ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. పోయినసారి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఇచ్చిన 1400 డబుల్ బెడ్రూమ్లో దాదాపు 1296 ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గంలో పేదలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఒక 2 మంత్స్ బ్యాకే మళ్ళీ ఒక 1100 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అంటే కొత్త స్కీమ్ ఏదైతే 3 లక్షల స్కీమ్ ఉందో దాంట్లో 3000 వస్తూ ఉన్నాయి. కానీ ఆ స్కీమ్ కంటే ముందే మళ్ళీ ఒక 1100 ఈ నియోజకవర్గానికి తేవడం జరిగింది. దాంట్లో అన్ని గ్రామాలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కావాలనేది మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసినాం. అవి కూడా ఒక 10 రోజుల లోపల టెండర్లు పిలుస్తూ ఉన్నాం 1100లకు సంబంధించి. ఏది ఏమైనా నియోజకవర్గానికి సంబంధించి ఏది అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ మిగతా మంత్రులు హరిచంద్ర కానీ మిగతా మంత్రులు కానీ సపోర్ట్ చేస్తున్న సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.